ఒక్కొక్కసారి పాత జ్ఞాపకాలు చాలా మధురానుభూతిని ఇస్తుంటాయండి. 2009లో నేను ఎంబీఏ రెగ్యులర్గా చేద్దామని చెప్పి ఒక ప్రముఖ విద్యా సంస్థలో నేను జాయిన్ అయ్యానండి. దానికి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ జి నాగయ్య గారు కనిపించారు కదండి. వీరు అప్పుడు ఒక చిత్ర నిర్మాణంలో ఉన్నారట వారు. ఆ సినిమా నేమ్ వచ్చేసి బద్మాషట. ఒక కొత్త యాక్టర్ బాబు నాగ సిద్ధార్థ అని చెప్పి ఎలాంటి ప్రీవియస్ సినీ అనుభవం లేనటువంటి వ్యక్తి ఆ బాబుని పెట్టి ఏక్త గారు అని చెప్పి ఒక హీరోయిన్తో గొప్ప గొప్ప నటులు అండి బాబు. ధర్మ సుబ్రహ్మణ్యం గారితో, తర్వాత ఎంఎస్ నారాయణ గారు, సుమన్ గారు కదండి, సునీల్ శెట్టి గారు, వేణుమాధవ్ గారు, ఎంతోమంది నటి నటులతో తీసినటువంటి ఒక చిన్న అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. నిజంగా చెప్తున్నాను కదా అద్భుతమని. ఎందుకంటున్నానంటే ఆ సినిమా మొత్తం ఆశాంతం కూడా చాలా ఫన్నీగా, జోక్గా, స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ, ఒక్కొక్కసారి స్టూడెంట్గా మన మనం చూసుకున్నామా, ఇలాంటి చదివే రోజుల్లో ఇలాంటి చిలి పనులు మనం కూడా చేసామనే విధంగా అనిపించిందండి. దీంట్లో సాంగ్స్ కూడానండి పిక్చరైజేషన్ బ్రహ్మాండంగా ఉంది. 2-3 హిట్ సాంగ్స్ ఉన్నాయండి. నిన్న మొన్నటి మొన్న అనే సాంగ్ ఒకటి నేను దగ్గర నుంచి చూడడం వలనేమో కానీ నాగిరెడ్డి పాత్రలో వేసినటువంటి డాక్టర్ నాగయ్య గారు, వారు ఏం అద్భుతమైన నటనండి. నేను వారిని ఎప్పుడు కలిసి అడగాలనుకుంటాను, సార్ ఇంతకుముందు మీరు సినిమాల్లో వేసారా అని చెప్పి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఎక్కువ ఆయన సీన్స్ అన్నీ కూడా హీరోతో ఉన్నాయి, నాగ సిద్ధార్థ గారితో. వాళ్ళ ఎనర్జీ లెవెల్ బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మన ధర్మ సుబ్రహ్మణ్యం గారితో సింకప్ చేసుకుంటూ అసలు అత్యంత అద్భుతమైనటువంటి కామెడీ కూడా సీరియస్గా ఉంటూ నాగిరెడ్డి పాత్రలో నాగయ్య గారు పనిచేసినటువంటి హాస్యం కానివ్వండి, సీరియస్నెస్ కానివ్వండి, లేదా నేను క్రమశిక్షణకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పే విధానం కానీ చాలా చాలా నాకు ఆసక్తి అనిపించిందండి. అంతా చూశాను నేను. సినిమా బ్రహ్మాండమైన హిట్ కావాల్సిన సినిమా అండి. మరి అది ఎందుకో మరి ఆశించినంత రీతి రాలేదు. కాకపోతే నేను ఇటీవల ఒక కార్యక్రమంలో నాగిరెడ్డి గారిగా పాత్ర చేసినటువంటి నాగయ్య గారిని చూశాను. చాలా ఆనందం అనిపించిందండి నాకు. వారిని ఒకటి అడగాలనుకున్నా, సార్ మీరు అంతకుముందు మూవీస్ వేసారా, ఇంకా మీద ఏదైనా మూవీ వస్తుందా అని చెప్పి. కానీ అలాగే సిద్ధార్థ్ గారు కూడా, నాగ సిద్ధార్థ్ గారు కూడా ఇది ఒక్క మూవీలో నటించినట్టున్నారు. తర్వాత వారు ఏదో విద్యా సంస్థలో డైరెక్టర్ గారుగా ఉన్నారని చెప్పి తెలిసిందండి. అలాగే ఇంకా అండి, అసలు ఆ మూవీలో మన ధర్మ సుబ్రహ్మణ్యం గారు పండించినటువంటి హాస్యం కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు, సుమన్ గారు పండించినటువంటి హాస్యం కావచ్చు, అలాగే మన సునీల్ శెట్టి గారు, వీళ్ళందరూ కూడా, వేణుమాధవ్ గారు ఎంత బ్రహ్మాండంగా అండి అసలు. కానీ ఒక గొప్ప జ్ఞాపకంగా నాకైతే ఈ మూవీ బద్మాష్ మిగిలిపోయిందండి. షూటింగ్ కదండి అది, ఎంత అది వందే మాతరం శ్రీనివాస్ గారు వారు చాలా చాలా బ్రహ్మాండంగా అండి షూటింగ్ చేసేవారు. ఒక ప్రముఖ కాలేజీలో షూటింగ్ అయ్యేది. నాగిరెడ్డి గారిని అడిగాను, సార్ మీరు ఏం చేశారని చెప్పి. సార్ కూడా ఒక విద్యా సంస్థలకి సార్ చైర్మన్ అట. అసలు వీరు నటన అంటే ఎక్కువ పొగిడేసినాను కాదు కానీ చాలా హై